రామోజీరావు గారిది ఎలా ఉంటుందంటే ఆయన నా మీద ఒక డెఫమేషన్ కేసు వేసాడు. ఆ డెఫమేషన్ కేసులో ఏమని డెఫమేషన్, నేను 2007లో హైదరాబాద్లో మీట్ ద ప్రెస్లో రామోజీరావు గారిని, మార్గదర్శి ఫైనాన్షియర్స్ని, మార్గదర్శి చిట్ ఫండ్స్ని కూడా నేను విమర్శించాను. దానివల్ల నా మా వ్యాపారం పడిపోయి మాకు డ్యామేజ్ జరిగింది అని చెప్పి వాళ్ళు వేశారు. వేస్తే నేనేమన్నానంటే, నేను అన్న మాటలన్నింటికీ కట్టుబడి ఉన్నానయ్యా, మార్గదర్శి రామోజీరావు గారి మార్గదర్శిలో ఈ జరిగిన వాటన్నిటికీ కూడా నేను కట్టుబడి, నేను మాట్లాడిందని కట్టుబడి ఉన్నాను. నేను మిమ్మల్ని ఏమి డిఫేమ్ చేద్దామనో, మీ వ్యాపారం దెబ్బతీద్దామనో, గుడ్విల్ దెబ్బతీద్దామనో కాదు, నేను చెప్పినవన్నీ నిజాలే అని చెప్పి నేను కౌంటర్ వేశాను. ఆ కౌంటర్కి రిజాయినర్ ఏం వేశారు, మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు, 1CH రామోజీరావు అండ్ HUF ఆర్ బిహైండ్ ఆల్ దిస్ బిజినెస్ క్యారీడ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ మార్గదర్శి ఈజ్ నాట్ కరెక్ట్. రామోజీరావు గారికి కానీ ఆయన HUF కానీ ఈ చిట్ ఫండ్ వ్యాపారంతో ఏ రకమైన సంబంధం లేదు. ద డిఫెండెంట్ మ్యాలిఫైడ్లీ ట్రైడ్ టు మిక్స్ అప్ మార్గదర్శి ఫైనాన్షియర్స్ అండ్ ప్లెయింటిఫ్ కంపెనీ విచ్ ఈస్ ఇన్పర్మిసబుల్. మార్గదర్శి ఫైనాన్షియర్స్కి, మార్గదర్శి చిట్ ఫండ్స్కి ఏ సంబంధం లేదు. ఈయన రెండింటినీ కలిపే ప్రయత్నం చేశాడు. ప్లెయింటిఫ్ కంపెనీ అండ్ మార్గదర్శి ఆర్ వన్ అండ్ ద సేమ్ బీయింగ్ సిస్టర్ కన్సర్న్స్ బీయింగ్ హెల్డ్ బై రామోజీరావు అండ్ హిస్ ఫ్యామిలీ ఈజ్ నాట్ కరెక్ట్. రామోజీరావు కుటుంబానికి సంబంధించింది ఇది అని ఏదైతే అతను చెప్తున్నాడో అది తప్పు అని డైరెక్ట్గా మార్గదర్శి చిట్ ఫండ్స్ తరఫున వాళ్ళు ఇది వేసి నా మీద 50 లక్షలకి పరువు నష్టం దావా చేశారు. అది కూడా నడుస్తుంది అనుకోండి. ఇదే రామోజీరావు గారు సుప్రీంకోర్టులో వేసిన ఎఫిడేవిట్లో ఇదిగో నాకున్నటువంటి ఆర్థిక పరిస్థితి అని వరుసపెట్టి ఉషా కిరణ్ మూవీస్, ప్రియా పచ్చల్, రామోజీ ఫిల్మ్ సిటీ, మార్గదర్శి చిట్ ఫండ్స్, 3000 కోట్ల రూపాయలు దీని విలువ అని వరుసగా ఆయన విలువలన్నీ వేసుకుంటూ వచ్చి నా మీద రాజశేఖర రెడ్డి కావాలని దాడి చేసి నన్ను మొత్తం నా ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నా ఆస్తులు ఇన్ని ఉన్నాయి, ఇవన్నీ సిస్టర్ కన్సర్న్స్, ఇవన్నీ నా HUFకు చెందినవి, నా HUFకు చెందినటువంటి ఆస్తులు ఇన్ని ఉండగా నేను ఎలా పారిపోతాను, నేను ఎలా ఎగ్గొడతాను, 1300 కోట్లు లాస్ చూపిస్తున్నానంటే అది ఓన్లీ టెక్నికల్ లాస్, అంతే తప్ప నిజంగా లాస్ కాదు, దాన్ని పట్టుకుని నన్ను వేధిస్తున్నాడు అని సుప్రీంకోర్టులో వేశాడు, హైకోర్టులో వేశాడు. ఆయనేమో మార్గదర్శి చిట్ ఫండ్స్ HUFలోది, 3000 కోట్లు దాని విలువ కూడా వేశాడు. మార్గదర్శి వాళ్ళు వేస్తారు, అసలు ఆయనకి ఏంటండి, వన్ మిస్టర్ రామోజీరావు అంటే అర్థం ఏంటి, ఎవడో రామోజీరావు అనేవాడు ఏదో తప్పు చేస్తే మా కంపెనీకి ఏంటి సంబంధం అని వాళ్ళు వేస్తారు. మనం ఏదో ఆ ఏజ్ ఒక 6 నెలల తేడా వస్తే భయపడుతుంటాం, పేరులో ఒక అక్షరానికి భయపడుతుంటాం, వీళ్ళు ఏ అయ్యా లేదు, ఇటు వేశారు ఇటు వేశారు. ఈ కేసు కూడా తేలుతుంది, ఇప్పుడు ఈ కేసు కూడా తేలేటువంటి సమయం వచ్చింది. ఎందుకంటే దీనికి సెక్షన్ 193 ఐపీసీ ప్రకారం కోర్టులు కనుక తప్పుదోవ పట్టిస్తే 7 ఏళ్ళు జైలు శిక్ష అండి. ఇది కోర్టుని తప్పుదోవ పట్టించడం కాదండి, ఎఫిడేవిట్టే తప్పేశారు అంటే డైరెక్ట్గా అడ్మిషన్, ఇది ఒక అడ్మిషన్ చేసింది. ఇక్కడేమో మార్గదర్శి చిట్టువాడు మాకు సంబంధం లేదంటాడు, ఇక్కడ ఈయనేమో మార్గదర్శి చిట్స్ నాదే అంటాడు. పైపెచ్చి మీరు మార్గదర్శి అని కొట్టారనుకోండి, 31 ఆగస్ట్ 1962 నుంచి ఈవేళటి వరకు అంటే మొన్న 31 ఆగస్ట్కి 60 ఏళ్ళు అయింది. 60 ఏళ్ల పాటు డైరెక్టర్గా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి CH రామోజీరావు అని పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది మార్గదర్శి వెబ్సైట్లోకి వెళ్తే. అదే మార్గదర్శి వెబ్సైట్ ఎవరైతే పెట్టారో ఆ చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళే, ఎవడా రామోజీరావు, అతనికి మాకు సంబంధం ఏంటి, మా దాంట్లోకి వచ్చి నువ్వు వచ్చి రామోజీరావు ఏదో తప్పు చేశాడు, మా కంపెనీకి దానికి కలుపుతావండి అని వాళ్ళు ఎఫిడేవిట్ వేస్తారు. లా అంటే అసలు ఏముంది, గురు మనం మందే కదా కోర్టు అనేటువంటి ఆలోచనలో ఉన్నట్టయితే మాత్రం ఎంత పెద్దవాడైనా నా ఉద్దేశంలో కోర్టు ముందుకు వచ్చేటప్పటికి అందరూ సమానమే, జస్టిస్ ముందుకు వచ్చేటప్పటికి అందరూ సమానంగా కనీసం నటించాలి. కనీసం మీకు అనేక ఎగ్జాంపుల్స్ చెప్పాను, ఇదే చోట ఇలాగే ప్రెస్ మీట్లో బీవీ గిరి గారు ఏం చేశాడు, ఇందిరాగాంధీ ఏం చేసింది, మన విజయవాడ వంగవీటి రంగా ఏం చేశాడు, వీళ్ళందరి కథలో చెప్పాను. కోర్టు అనేటప్పటికి ఆ ప్రవర్తనలో నీకన్నా నేను తక్కువ, నువ్వు మిలార్డ్, నువ్వు దేవుడివి, నేను కేవలం ప్రజల్లో ఒకడిని,
నువ్వేం చెప్తే దానికి నేను రెడీగా ఉన్నాను అనేటువంటి ఒక ఇంప్రెషన్, కనీసం అందులో నిజమంత ఉందో దాని గొడవ పక్కన పెట్టి ఆ ఇంప్రెషన్ ఇవ్వడానికి రామోజీరావు లాంటి పెద్ద పెద్ద వాళ్ళు చూశారు. కానీ నిన్న అమిత్ షా గారు వచ్చారు, రేపు బైడెన్ గారు రావచ్చు, ఎల్లుండి సునాక్ అని ఉన్నాడు ఆయన, కానీ లండన్కి ప్రధానమంత్రి గారికి అయితే అతను వస్తాడు చూడటానికి. ఈయన కెపాసిటీ అది, ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళినట్టు మనం ఎప్పుడు వెళ్ళాం, ఈయన దగ్గరికే అందరూ వస్తారు. ఆ స్టేజ్ మనిషి ఉన్నవాడు తన గౌరవం పెంచుకునేలాగా, చట్టం గౌరవం పెరిగేలాగా బిహేవ్ చేయాలి. కానీ ఏదో ఎవడన్నా నన్ను అడిగేది అన్నట్టు దాదాగిరి కింద ఉంటే ఎలా కుదురుతుంది? ఏదో లక్కీగా ఇవాళ దాన్ని ఏదో అంటారు ఏంటి, జస్టిస్ డిలేడ్ ఈస్ బ్యాడ్, జస్టిస్ డినైడ్ ఈస్ వర్స్ట్. మనకి ఎంతసేపు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జస్టిస్ డిలేడే, నేను జస్టిస్ డినైడ్ అనుకున్నాను. వీళ్ళు ఇంక ఎఫిడేవిట్ అయ్యారు, వీళ్ళు కూడా రామోజీరావు అంటే భయపడిపోయారు, ఊరికే పేపర్లో దుష్ట చతుష్టయం అది ఇది అని చెప్పి కొట్టుకుంటూ ఉంటారు. కానీ టైం వచ్చేటప్పటికి వ్యాపారం జోలికి మాత్రం ఒకళ్ళ మీద ఒకళ్ళు వెళ్ళకూడదని ఏదైనా సీక్రెట్ అగ్రిమెంట్ జరిగిందేమో అని ఒక రకమైనటువంటి నేను కూడా నెగిటివ్ థింకింగ్లోకి వచ్చాను. వచ్చి ఇంకా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకైనా సరే ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఇప్పుడు తనవి తన గొడవలు కాపాడుకోవడం దృష్టిలో పడిపోయాడు రా అనుకున్నాను. కానీ ఈ లాస్ట్ మినిట్లో అతను ఇచ్చినటువంటి ట్విస్ట్ డెఫినెట్గా మా నాన్న ఇంకా నాకు జ్ఞాపకం ఉన్నాడు, మా నాన్న పెట్టిన కేసులు నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి అనేటువంటి ఒక నమ్మకం కలిగింది నాకు. ఇది ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకున్నటువంటి నిర్ణయం అయి ఉంటుంది, లేకపోతే ఇంత లాస్ట్ మినిట్లో దీనికోసం సహకరించిన వాళ్ళ చుట్టూ ఎవరెవరైతే సహకరించారో, ఎందుకంటే నేను చెప్పిన వాళ్ళు ఒక 100 మందికి చెప్పుకుంటాను, ఆల్మోస్ట్ నాకు పరిచయం ఉన్న మంత్రులందరికీ చెప్పాను, నాకు పరిచయం ఉన్న ఆఫీసర్లందరికీ చెప్పాను. మరి ఎవరి మాట ప్రివేల్ అయిందో, ఇవాళ కనీసం కేసు వింటారు. నేనైతే కేసు అయిపోను ఇవాళ లోకస్టాండి ఇలా ఎవడో అనామకుడు, అందుకే వాళ్ళే వచ్చి దాన్ని మూవ్ చేసుకున్నారు, మూవ్ చేసుకుని ఇవాళతో అయిపోతుంది అనుకున్నారు. సిద్ధార్థ లోదర్ గారు కూడా వచ్చాడు కోర్టుకి, ఆర్గ్యుమెంట్ చెప్పేస్తాం కేసు కొట్టేస్తారనుకున్నాం. మనం మాత్రం మనవాడే వెళ్ళాడు, మన అల్లంకి రమేష్ వెళ్ళాడు, ఆయనే ఆర్గ్యూ చేయడానికి సిద్ధంగా వెళ్ళాడు, మాట్లాడడానికి సిద్ధంగా వెళ్ళాడు. కానీ ఆంధ్ర గవర్నమెంట్ ఎప్పుడైతే వికాస్ సింగ్ వచ్చాడో 19 సెప్టెంబర్ నాటికి వాయిదా వేశారు, ఆల్మోస్ట్ 1 మంత్ టైం ఇచ్చారనమాట, 3 రోజులు తక్కువ. ఇలాంటి కేసుల్లో చేయకపోతే ఇప్పుడు చూడండి, కాకినాడలో ఎవరో సొసైటీ పెట్టి డబ్బులు అని రోజు గొడవే, దాని పేరేంటి సొసైటీ, జయలక్ష్మి సొసైటీ, సొసైటీ పెట్టాక ఏమండి ఏమవుతుందండి ఏమవుతుందండి అని రోజు వచ్చి అడుగుతుంటారు. అంతకుముందు అగ్రిగోల్డ్, అగ్రిగోల్డ్ ఏమవుతుందండి ఏమవుతుందండి అని వాళ్ళు వచ్చి అడుగుతారు. సహారా నిన్ననే కూర్చుని ఖాళీగా వేళ మన కేసు కొట్టేస్తున్నారు కదా, కొట్టేసాక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి, ఏం చెప్పాలా అని ఇలాంటి కేసులు ఏమున్నాయా అని చెప్పి చూశాను. సహారా కేసు సేమ్ అది, ఇలాంటి కేసే సహారా కేసు కూడా వైలేషన్ చేసి డిపాజిట్ సేకరించాడు, జైలుకి వెళ్ళాడు, ఇప్పుడు కూడా అతను బెయిల్ మీద ఉన్నాడు. సహారా అతనికి ఎందుకు అలా పట్టి నొక్కి పెట్టారు? అదే రామోజీరావు గారికి ఎందుకు ట్రయల్ కూడా జరిగినట్లా? నేను రామోజీరావు గారిని శిక్షించాలను ఆయన్ని జైల్లో పెట్టాలను అని అంటలే, ఎందుకు ట్రయల్ జరగటానికి కూడా అంగీకారం లేకుండా పోతే 2600 కోట్ల రూపాయలు కలెక్ట్ చేశాడు ఆయన.